మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతటి మహాయోగి అయిన మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ మాలకొండ మీద కట్టెల పొయ్యి మీద వంట వండుకోవడం మరియు భూశయనం చేయడం చూసి శ్రీ చక్కా కేశవుల గారికి ఎందుకో మనసులో చివుక్కుమని అనిపించింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా శ్రీ చక్కా కేశవుల గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పడుకోవడానికి ఒక ఇనుప మంచం, అలానే వంట వండుకోవడానికి ఒక కిరసనాయిల్ స్టవ్ను కూడా ఏర్పాటు చేశారు. అవి చూసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నేను సర్వపరిత్యాగిని, నాకు ఇటువంటి ఆలంబనలు అవసరం లేదు, దయచేసి మీ వద్దనే ఉంచుకోండి అని శ్రీ చక్కా కేశవులు గారికి నచ్చజెప్పపోయారు. కానీ శ్రీ చక్కా కేశవులు గారు మరింత పట్టుబట్టి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అవి అందించారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సూటిగా శ్రీ చక్కా కేశవులు గారితో, కేశవులు గారు, మీ మనసులో ఏదన్నా కోరిక ఉందా అని అడిగారు. దానికి శ్రీ చక్కా కేశవులు గారు ఎంతో సమయం పాటు తటపటాయించి వారి కోరికని వెలిబుచ్చారు. అది ఏమిటి అంటే, అమ్మలగన్న అమ్మ అయిన ఆ ముగురమ్మల మూల కుటుంబని ఒకసారి సాక్షాత్కారం చేసుకోవాలని. ఆ కోరిక విన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఒకసారి పక్కున నవ్వి ఆ తరువాత గంభీరంగా మారిపోయి, కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం అన్నది సామాన్యమైనది కాదు, మీరు తట్టుకోలేరు, వద్దు, ఆ కోరికను నిగ్రహించుకోండి అని చెప్పారు. కానీ శ్రీ చక్కా కేశవులు గారు ఎంతో పట్టుబట్టేసరికి ఆ పార్వతీదేవి మఠంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి కోరికని మన్నించారు. ముందుగా శ్రీ చక్కా కేశవులు గారిని పద్మాసనం వేసి కూర్చోమని, ఆ తరువాత కళ్ళు మూసుకోమని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు అని హెచ్చరించి, శ్రీ కేశవులకు ఎదురుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పద్మాసనంలో కూర్చొని సమాధి నిష్టలోకి వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాలు దాటిన తరువాత శ్రీ చక్కా కేశవుల గారి శరీరం అంతా కంపించసాగింది. ఏదో ఒక కాంతి పుంజం వారి గుండా ప్రవహిస్తుందని భావనలోకి వెళ్ళారు. అంతే, ఆ వేడిని తట్టుకోలేక శ్రీ చక్కా కేశవులు గారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశారు. ఆశ్చర్యం, ఎదురుగా శ్రీ స్వామివారు లేరు, పార్వతీదేవి మఠం లేదు, నింగి నుంచి నేల దాకా ఏదో ఎర్రటి కాంతి పుంజం వారి ద్వారా ప్రవహిస్తుందనే భావనలో ఉన్నారు. అంతే, శ్రీ చక్కా కేశవులు గారు ఆ కాంతిని భరించలేక ఒక్కసారిగా స్వామి స్వామి అని అరవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఆ కాంతి మాయమయ్యి మళ్ళీ పార్వతీదేవి మఠము మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారికి కనిపించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నవ్వుతూ, ఏం కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం జరిగిందా అని అన్నారు. శ్రీ చక్కా కేశవులు గారు ఎంతో కష్టం మీద మాటలను కూడబలుక్కొని, ఆ వెలుగుని భరించలేకపోయా స్వామి అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నేను చెప్పాను కదా కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం అంటే అది సామాన్యమైనది కాదు, మాలాంటి యోగులు సాధకులు ఎన్నో ఏళ్ల పాటు కొన్ని జన్మల పాటు సాధన చేసి అప్పుడు దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాము, మీరు గృహస్థులు అన్ని మెట్లని ఒకేసారి ఎక్కాలని అనుకోకూడదు, ముందు ఆ లక్ష్మీనరసింహుల వారి గర్భగుడిని మీరు మరమ్మత్తులు చేయండి, భక్తులకి ఎంతో ఆలంబనంగా ఉంటుంది అని చెప్పి పంపించి వేశారు.